శుభం వేయాదు. శ్రీగురుభ్యో నమః. కర్కాటక రాశి వారికి సెప్టెంబర్ 25లో జరుగుతున్న మార్పు, అంటే చతుర్గ్రహ కూటమి ఏదైతే కన్యలో మనకు అనిపిస్తుందో దాని ప్రభావం ఏ విధంగా ఉంటుందన్న విషయానికి వస్తే, ఈ కర్కాటక రాశి వారికి చూసినసరికి థర్డ్ హౌస్లో కనబడుతుంది ది మోర్ డైనమిక్ మోర్ సక్సెస్. ఒక టీమ్గా ఏదైనా సక్సెస్ఫుల్ పని చేయడానికి ఒక టీమ్గా ముందు వెళ్ళడానికి ప్రయత్నం చేసేస్తే మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్గా వెళ్తారు. అలాగే ఒక గ్రోత్, ఒక వ్యాపారం చేయాలని అనుకుంటూ, ఒక కాంట్రాక్ట్స్ పెంచుకోవాలనుకునే, పార్ట్నర్షిప్ బిజినెస్ చేయాలనుకున్న, ఇలాంటి వాటి అన్నిటికీ కూడా ఈ రైట్ టైం అని చెప్పడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఎంత డైనమిజంతో పని చేయగలితే అంత సక్సెస్ఫుల్ కనబడుతుంది. ఇంత డైనమిజంలో కూడా మీరు వీలైనంత వరకు ఫీమేల్కి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయగలగాలి. అలాగే సాయంకాలం టైంలో ఈ డ్రింక్స్ పార్టీస్ అలవాటికి వెళ్ళకుండా ఉండడానికి ప్రయత్నం చేయాలి. అలా చేయకుండా అందులో కానీ ఇన్వాల్వ్ అయ్యి, ఇదే వ్యసనంలో కానీ ఇన్వాల్వ్ అయితే మాత్రం ది బిగ్గెస్ట్ డ్రాబ్యాక్, బిగ్గెస్ట్ డిజాస్టర్ లాగా మీ లైఫ్ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి కర్కాటక రాశి వారు ఈ చతుర్గ్రహ కూటమి యొక్క ప్రభావం వల్ల. ఓకే, 6th హౌస్లో మన శనికేతులు ఉన్నారు, కానీ కుజదృష్టి పడింది కాబట్టి, ఆరోగ్యస్థానం పడింది కాబట్టి చిన్న కటింగ్ జరుగుతుంది, మైన్యూట్గానే స్టిచ్చింగ్ పడతాయి, అలాంటి ఏదో ఒక సంఘటన జరుగుతుంది. అంత తప్ప వేరే ఇబ్బంది పడక్కర్లేదు దాని గురించి. రాహు 12th హౌస్ ఉన్నారు కాబట్టి ఇబ్బంది పెట్టి దీనికి అయ్యే ఖర్చులు విపరీతంగా చూపిస్తాడు. అదర్ పార్ట్స్ ఆర్ యాజ్ యూజువల్ ఉన్నాయి. కానీ మనకి చూసుకోవాల్సింది ఏంటంటే, ఈ యొక్క రాశికి మనకు రవి, చంద్రుడు, అదేవిధంగా కుజుడు, గురువు, ఈ 4 గ్రహాలకు అనుగ్రహం అనేది చాలా అవసరం ఉంటుంది. ఈ 4 గ్రహాల్లో ఒకటి కుజుడు, రవి అక్కడ ఆల్రెడీ 3 గ్రహాల్లో కూర్చున్నారు. వాళ్ళిద్దరూ అగ్నితత్వ గ్రహాలే. సో ఇక్కడ వీళ్ళకి ఏంటంటే 70% పాజిటివ్గానే జరుగుతుంది తప్ప నెగిటివ్గా జరగదు. స్టిల్ ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేసుకుంటూ ముందుకెళ్తే మాత్రం ఇంకొంచెం సక్సెస్ కనబడుతుంది. ది మెయిన్ థింగ్ అంటే కర్కాటక రాశి మీద గురుదృష్టి పడింది కాబట్టి, ఇందాక మనం వృషభానికి ఏ విధంగా పడిందో కర్కాటక మీద కూడా పడింది కాబట్టి కొంత సేఫ్ జోన్లో ఉంటారు. డెఫినెట్గా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయండి. చిన్న చిక్కు నుండి, ఆ స్త్రీకి సంబంధించిన దోషం నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వేయాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన, నానక్రామ్ గూడ, హైదరాబాద్ 5 లాక్స్ 8. ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 970-444-7001, 970-444-7002.